ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ పిఎం కిసాన్ పేమెంట్ గురించి. ఇవాళ దేశవ్యాప్తంగా అర్హులందరికీ వారణాసి నుంచి లైవ్లో మోదీ పిఎం కిసాన్ పేమెంట్ నగదు అక్షరాల 2,000 రూపాయలు క్రెడిట్ చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్కట్లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మొత్తంలో వారణాసి పర్యటనలో అంతర్భాగంగా మోదీ రాష్ట్ర 3వ సారి ప్రధానిగా, హ్యాట్రిక్ ప్రధానిగా కొనసాగినటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అకౌంట్ హోల్డర్ల ఖాతాలో ఆల్రెడీ నగదు పేమెంట్ జమ చేయడం జరిగింది. ఓకే, అయితే ఆ రైతు బంధు పేమెంట్ ఆల్రెడీ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కావచ్చు, అన్ని రాష్ట్రాల రైతులను ఉద్దేశించి రైతులకు పంట పెట్టుబడి ఆర్థికంగా పంట పెట్టుబడి సహాయం కోసం బలోపేతం చేయడానికి ఈ రైతు బంధు స్కీమ్ ప్రారంభించినటువంటి విషయం తెలిసింది. అయితే 2018 తర్వాత నుంచి ఇంకా చాలామందికి రాలేనటువంటి పరిస్థితి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఉండి. సో ఇవాళ ఈ వీడియో టాపిక్ ఏంటంటే, అసలు మెయిన్ థింగ్గా మరి 2018 తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్గ్రేడ్ తీసుకున్న వాళ్ళకు కూడా పేమెంట్ వచ్చాయా లేవా, మరి మార్టీకి సంబంధించి డీటెయిల్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి. మీకు రైతు బంధు పేమెంట్ పడితే వన్స్ మీ పేరు తెలియజేయండి, అండ్ మీ జిల్లాల వారీగా నేమ్స్ కూడా తెలియజేయండి, రాష్ట్రాల వారీ కూడా తెలియజేయచ్చు. సో పడని పక్షంలో ఎలా చేయాలంటే, వన్స్ మీరు పిఎం కిసాన్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా ల్యాండ్ పాస్బుక్ నంబర్ అకౌంట్ నంబర్ వన్స్ అడుగుతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్ సబ్మిట్ చేస్తే మీ అర్హుల జాబితాలో మీ లిస్ట్ కనుక ఉన్నట్లయితే, ఒకవేళ హోల్డ్లో పడితే ఆ డబ్బులను మీరు రీకవర్ చేసుకోవచ్చు. అంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల చేత వాళ్ళకి చెప్పి కాస్త అప్గ్రేడ్ చేయమని చెప్తే ఆటో రోటేడ్గా అవి హోల్డ్లో పడేటువంటి పేమెంట్ మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చూసుకోండి. అలాగే ఒకేసారి కాకుండా మనకు 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున ఏకంగా 6,000 రూపాయలు వస్తాయి కాబట్టి 6,000 రూపీస్ కూడా మీకు చాలా బెనిఫిట్గా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం దయచేసి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళైతే మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళైతే కొంచెం ఫార్మర్స్కి ఫార్వర్డ్ చేయండి లేదా అప్గ్రేడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి, వాళ్ళు ఏదన్నా ఆన్లైన్ సెంటర్లో కూడా చెక్ చేయించుకుంటారు, లేదా మీరు డైరెక్ట్గా ఏఈఓ మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిస్తే ఆటోమేటిక్గా మీకు పిఎం కిసాన్ పేమెంట్ ఎందుకు ఆగిపోయాయి, ఆ ఆగడానికి గల కారణాలు ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఏదైనా డీఫాల్ట్ ఉంటే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి మీకు ఇంకా ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.